విజయనగరం జిల్లా విజయనగరం టౌన్ 34వ వార్డ్ బాలి పైడ్రాజు ఆధ్వర్యంలో 34వ వార్డులో వైఎస్ఆర్ కాలనీ రోడ్డుని శంకుస్థాపన చేసిన శ్రీ వీరభద్రస్వామి ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కోలగట్ల శ్రావణి, కౌశిక్ మున్సిపల్ కమిషనర్, మేయర్, 32వ వార్డు కార్పొరేటర్ శ్రీలక్ష్మి, 33వ వార్డు కార్పొరేటర్ రంగ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు సుమారు 20 లక్షల రూపాయలతో ఒక కాలువ సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంకు వచ్చేసినటువంటి గౌరవనీయులు విజయనగరం శాసనసభ్యులు అన్నయ్య శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2019 ఎలక్షన్ అవ్వకముందు ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అన్నయ్య గారికి సమస్యలు విన్నవించడం, అంతకుముందు గవర్నమెంట్ ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో అది ఈ కాలనీని ఒక మురుకు వాడలా ఉంచేసి డెవలప్మెంట్కి నోచుకోలేని పరిస్థితిలో అన్నయ్య అన్ని వీధులు తిరిగి సమస్యలు తెలుసుకొని అన్నయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సుమారు 15 లక్షల రూపాయలతో ఒక మెయిన్ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా 8 లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు సీసీ కాలువలు కూడా వేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఇవ్వడం అన్నయ్య గారు అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళీ 20 లక్షల రూపాయలు సుమారు ఈ కాలువలకి రోడ్డుకి కూడా శంకుస్థాపన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. 34 వార్డుల్ని డెవలప్ చేయడానికి సాయశక్తిలా కృషి చేసి అన్నయ్య గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలుగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటాం.